చూడండి, నమస్తే. అమ్మమ్మ గార్డెన్ స్వాగతం అండి. ఈరోజు నేను అడేనియం రీపాటింగ్ చేయించుతాను. పాటింగ్ మిక్స్ ఏమేమి కలుపుకోవాలి? ఇది మట్టి, ఇది ఇసుక, ఇది వర్మి కంపోస్టు, ఇవి బొగ్గులు. ఇది నేమ్ పౌడర్. ఇంత ఉంటే సరిపోతుంది. నేను చూపిస్తాను ఇప్పుడు ఈ అడేనియం. ఇది ఉంది కదా కుండి, ఎయిట్ ఇంచ్ వెడల్పు, 7.5 ఇంచ్ హైటు. దీంట్లో 1 ఇయర్ ఉంచుకోవచ్చు, ఈ సైజులో ఉంచుకోవచ్చు. ఇది 2 ఇయర్స్ మొక్క. దీన్ని కొంచెం పెద్ద దాంట్లోకి మారుస్తున్నాను. ఇప్పుడు దీని కొమ్మలు కట్ చేయను, ఇట్లానే పెడుతున్నాను. ఈ మట్టి కూడా కొంచెం తీసేస్తాను, మళ్ళీ కొత్త మట్టి వేసుకొని పెడతాను. ఇప్పుడు పాటింగ్ మిక్స్ కలిపి చూపిస్తాను. మనం సంవత్సరానికి ఒకసారి మనం తప్పకుండా మార్చుకోవాలి. కుండీ మార్చుకుంటేనే మొక్క బాగా పెరిగింది. ఇసుక మనం ఇల్లు కట్టేటప్పుడు ఉంటుంది కదా, అది పైన జల్లెడి పైన వచ్చే లావుగా ఇట్లా ఉన్నా కూడా బాగానే ఉంటుంది. ఇట్లున్నా కూడా వేసుకోవచ్చు. ఇది 4 ఇసుక. నేను ఇట్లా పోసేస్తాను చూడండి, 4 ఇసుక, 2 మట్టి, ఇట్లా పోసుకోవచ్చు. ఇసుక శాతం ఎక్కువ ఉంటే మనకు నీళ్లు చక్కగా కారిపోతాయి, లేకపోతే వేర్లు కుళ్ళిపోతాయి. ఈ మట్టి కూడా కొంచెం ఇట్లా రాళ్ళు రాళ్ళుగా, ఇట్లా సన్న సన్న రాళ్ళులాగా మెత్తగా లేకుండా ఇట్లుంటే చాలా బాగుంటుంది. నాలుగు ఇసుక పోసాను, 2 మట్టి, ఒకటేమో వర్మి కంపోస్ట్. మనం లీవ్ ఆకులతోటి అయిన లీవ్ కంపోస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా వేసాను కదా, దీంట్లో కొంచెము బొగ్గులు వేసుకుంటే, ఇట్లా ఈ బొగ్గులు వేసుకుంటే చాలా బాగుంటుంది. మన వర్షానికి ఈ వర్షంలో ఉన్నా కూడా మొక్కలు వేర్లు గుల్లకుండా ఇవి బొగ్గులు చక్కగా ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతాయి మన మొక్కని. ఇట్లా వేసుకోవాలి. వేసుకొని ఇంతవరకు సరిపోయిద్ది. నీమ్ పౌడర్ వేసుకోవచ్చు వేసుకుంటే, లేకపోతే మనం బొగ్గులు వేసాం కదా అంత అవసరం ఉండదు. వేపపొడి, నీమ్ పౌడరు, ఇది ఇట్లా ఆకులు కూడా పొడి చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఇంత సరిపోయిద్ది. చక్కగా కలుపుకొని ఈ కుండీలో నుంచి దీన్ని తీయాలంటే మనం రీపాట్ చేసుకునేటప్పుడు ఒక 3 డేస్ అవుతుంది. నేను వాటర్ ఇచ్చి దీనికి నీళ్లు పోయటం ఆపేసుకోవాలి. తర్వాత ఇట్లా సైడ్కి కొంచెం ఇట్లా అనేసి, ముందే అన్నాను నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు, అట్లానే ఇట్లా ఇట్లా కుండీ కొంచెం లూజ్ అయిపోయింది. ఇట్లా కొడితే మనం చక్కగా వచ్చేసింది. తర్వాత మొక్క పట్టుకొని ఇట్లా మనము, చాలా ఇసుక శాతం ఎక్కువ ఉంటుంది కదా అందుకని ఇంత బాగా ఊడొస్తుంది. దీన్ని కింద రాళ్ళు రాళ్ళు తీసేస్తాను. తీసేసి మట్టి ఇట్లనే ఉంచుకుంటా. ఇప్పుడు మొత్తం తీసేయకుండా కొత్త మట్టి కొంచెం వేసుకొని కాస్త మొక్కను పైకి లేపి పెట్టేస్తాను. దీంట్లో అడుగున ఇట్లా బొగ్గులు వేసుకోవాలి కొన్ని. నేను ఇది వేస్తాను, ఇవి వేసి కొంచెం ఇసుక వేయచ్చు. ఇట్లా ఉంది కదా, ఇన్ని బొగ్గులు వేసాను చూడండి. వేసినాక ఈ మట్టి పోస్తాను.
వచ్చే నీళ్ళు మాత్రం సాఫ్ పంగి సైడ్ వాటర్ ఇవ్వాలి. ఇంత హైట్ లేపుకుంటున్నాను కదా, సరిపోయింది. ఇంత అడుగున కొత్త మట్టి పోసాను కదా, ఇట్లా పోసుకొని 1 ఇయర్ ఉంచుకోవచ్చు. ఇది నేను పాత మట్టిదే పైకి లేపి పెట్టాను. ఇంకోటి నేను కొత్త మొక్క చూపిస్తాను. మనం వాటర్ ఇస్తుంటే ఇది కరిగి కిందకి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి ఈ కాటెక్స్ పైకి వస్తుంది. వచ్చినప్పుడు మనం ఇవన్నీ కట్ చేసేసుకోవచ్చు. ఇట్లా ఉంచుకుంటే మన వాటర్ ఇచ్చేసినప్పుడు పై పక్కకంతా పోయింది. ఇప్పుడు నేను ఇంకొక మొక్క చూపిస్తాను. నేను ఇవి 3 రోజులు నీళ్ళు ఇవ్వకుండా ఉన్న మొక్కలండి. కుండీల్లో నుంచి తీసేసి ఇట్లా ఫంగిసైడ్ వాటర్లో ఒక 10-15 మినిట్స్ ఇట్లా ఉంచి తీసి తర్వాత షేడ్లో నీడకు ఉంచేసేయాలి. నీడకి ఇట్లా ఆరనివ్వాల. 3 డేస్ ఇట్లా ఉంచేసి తర్వాత రీపాట్ చేయాలి. ఇక కొన్ని మొక్కలు చిన్నవి పెద్దవి ఇట్లా వాటర్లో ఉంచేసి తీసి ఆరబెట్టేస్తున్నాము. ఇక్కడ ఇక పెద్దవి 7-8 సంవత్సరాలే, ఇంకా తీయలేదు నేను, పాట్స్లో అంతే ఉన్నాయి. ఇట్లా మొత్తం చక్కగా డ్రై అయిపోయినాక రీపాట్ చేయాలి. 3 డేస్ మాత్రం నీళ్ళు ఇవ్వకుండా ఆపేసిన మొక్కలండి ఇవి. ఇప్పుడు రీపాట్ చూపిస్తాను నేను, నేను చేసుకునే విధానం. ఇవి 3 డేస్ చక్కగా ఆరిపోయినాయి, వేర్లన్నీ చక్కగా డ్రై అయిపోయినాయి. వీటిని ఇప్పుడు రీపాట్ చేస్తున్నాను. ఒక్కొక్క మొక్కకి సైజును బట్టి పాట్స్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ రీపాట్ చేసి చూపిస్తాను మీకు. ఇవి 3 డేస్ నీళ్లు ఆపేసిన పాట్స్ అండి. 3 డేస్ ఆపేస్తే చక్కగా ఇట్లా రాలిపోతుంది. మనం ఇసుక అంతా ఇసుక శాతము ఎక్కువ ఉంటుంది కదా, శుభ్రంగా రాలిపోయింది. మరి చిన్న మొక్కలైతే డైరెక్ట్ రీపాట్ చేస్తాను నేను కొన్నిటిని. ఇట్లానే ఇట్లా వేర్లు చక్కగా డ్యామేజ్ కాకుండా ఉన్నాయి పెట్టేసుకోవచ్చు. నేను రకరకాలుగా అన్ని సైజులు పాట్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం పెడుతున్నానండి. మొక్కను బట్టి సాఫ్ ఫంగిసైడ్ కొంచెం అప్లై చేశాను వేర్లకి. ఫంగిసైడ్ పౌడర్ 100 గ్రామ్స్ కూడా దొరికిద్దండి. ఈ పాట్స్ 11 ఇంచెస్ పాట్స్ తెచ్చుకున్నాను నేను. వెడల్పు 11 ఇంచెస్ ఉంది, హైట్ ఏమో 6 ఇంచెస్ ఉంది. దీంట్లో 5 ఇయర్స్ ఉంచుకోవచ్చు మనం మొక్క. 2 ఇయర్స్కి ఒకసారి రీపాట్ చేసుకోవాలి. ఆ మొక్క అట్లా దీంట్లో సరిపోయిద్ది. 5 సంవత్సరాల మొక్కలు నా దగ్గర వీటిల్లోనే ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో నేను హోల్స్ మాత్రం బాగుండాలి. హోల్స్ చూడండి, ఇట్లా ఎక్కువ హోల్స్ ఉండాలి. మనం హోల్స్ లేకపోతే పెట్టుకోవాలి. అన్ని షాప్స్లో దొరుకుతాయండి ఇవి, పాట్స్ చూసి తెచ్చుకోవచ్చు. ఇట్లా ఇటుక పొడి ఇటుక రాళ్ళు వేసుకున్నాను కొన్నిట్లో, మళ్ళీ కొన్నిట్లోనే బొగ్గులు కూడా వేశాను. ఇసుక వేసుకోవచ్చు, ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. ఇట్లా పాత పనికిరాని ఉంటాయి కదా, అవి ముక్కలు చేసి వేసాను నేను. చక్కగా నీళ్లు ఆగకుండా కారిపోతాయి కదా, అందుకని ఇది ఇటుకలు వేసుకున్నాను నేను. ఇట్లా అడుగున మిక్సింగ్ చాలా కలిపేసుకున్నానండి నేను, కలిపించుకున్నాను. ఇప్పుడు చాలా ఉన్నాయి నాకు అడే నేమ్స్, అన్నీ రీపాట్ చేస్తున్నాను. కొన్ని చేస్తున్నాను, మళ్ళీ కొన్ని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వారం రోజుల్లో అట్లా ఏప్రిల్ వరకు చేసుకోవచ్చండి రీపాటు. మళ్ళీ కొమ్మలు కూడా కట్ చేస్తాను కొన్నిటికి, అది కూడా నేను వీడియో పెడతాను. వీటికి మాత్రం పైన కొమ్మలు కట్ చేయట్లేదు, అంతే ఉంచుకుంటున్నాను. పెద్ద అడేనిమ్స్కి మాత్రం కొమ్మలు కట్ చేస్తున్నాను. ఇట్లా పోసుకొని చక్కగా మనం చేతితోటే ఇట్లా సెట్ చేసుకోవాలి మొత్తం. మనం బొగ్గులు వేసుకుంటున్నాం కదా, ఇన్ఫెక్షన్ వేర్లకు రాకుండా చాలా బాగుంటుందండి. వర్షాకాలంలో మాత్రం మనం సాఫ్ ఫంగిసైడ్ వాటరు 1 మంత్కి ఒకసారి అట్లా ఇచ్చుకోవాలి.
వేర్లు బయటకు ఉన్నాయి కూడా లోపలికి ఇట్లా మట్టిలో పెట్టేసుకోవచ్చు. పైన కాటెక్స్కి పై పక్కన వేర్లు ఉంటే అవి ఎప్పుడైనా కానీ కట్ చేసుకొని కొంచెం ఫంగిసైడ్ పెట్టుకోవచ్చు. అది ఇట్లా సెట్ చేసుకోవాలి చక్కగా. ఇదిగోండి ఫంగిసైడ్ పౌడరు, సాఫ్ కాదు ఇది, వేరే పేరు ఉంది కదా, ఏదైనా అదే పనిచేసిద్దండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క కంపెనీ పేర్లు వేరే వస్తాయి. ఇట్లా 5 లీటర్స్ డబ్బాలో 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఈ వాటర్ ఇవ్వాలి ఫస్ట్ సారి, ఇస్తే మొక్కకి ఇన్ఫెక్షన్ లేకుండా బాగుంటుందండి. నేను ఇట్లనే ఈ పౌడరే ఎక్కువ వాడతాను. వేసి చక్కగా నీళ్లు కారిపోయేటట్లుగా ఫుల్గా ఇవ్వాలి. ఫస్ట్ సారి ఇచ్చేయి, ఇచ్చినాక దీన్ని నీడకు పెట్టుకోవాలి. ఈ పౌడర్ తీసుకెళ్ళి నీడకు పెట్టేసుకోవాలి. నేను అన్నీ షెడ్లో పెట్టుకుంటున్నాను. ఇక 2వ రోజు 3వ రోజు మామూలు నీళ్ళు ఇచ్చేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు ఫంగిసైడ్ వాటర్ ఇచ్చి 3 డేస్కి లేకపోతే 2 డేస్కి అయినా సరే మళ్ళీ మామూలు వాటర్ ఇవ్వాలి. ఇచ్చేసి 1-10 డేస్ అట్లనే షేడ్లో ఉంచుకొని తర్వాత ఎండకు మార్చుకోవాలండి. చక్కగా నీళ్లు చూడండి ఎట్లా కారిపోయినాయో, శుభ్రంగా ఇట్లా నీళ్లు కిందకి వెళ్ళిపోవాలి మొక్కకి. చూశారు కదండి వీడియో, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి. మళ్ళీ నేను కొమ్మలు కట్ చేస్తానండి, ఆ వీడియో ఇస్తాను. ఇప్పుడు మీరు కొమ్మలు కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రీపాటింగ్ చేసేటప్పుడే కొమ్మలు కూడా కట్ చేసుకోవచ్చు. ఇక రకరకాల పాట్స్లో నేను పెట్టానండి. సరే నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి, బై అండి.